హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవియా బాస్ తెలుగు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్ అనేది మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఫుడ్ హెల్త్ టిప్స్ కానీ, హెల్తీ ఫుడ్స్ కానీ అండ్ ఈ వీడియోస్లో నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ ఇలాంటివి మీకు ఇంకా రావాలంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇది మీకు తెలిసినట్లయితే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈరోజు మనం వీడియోలో బేకింగ్ సోడా మీరు చాలా విధాలుగా అయితే వాడతారు, చాలా తెలుసు. బట్ ఇవి తెలియదు అనుకున్నైతే మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు తెలిస్తే తెలియని వాళ్ళకి షేర్ చేయండి, తెలియకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, బేకింగ్ సోడా కెమికల్ నేమ్ వచ్చేసరికి NaHCO3. అండ్ ఈ బేకింగ్ సోడా అనేది మన అన్యూజువల్ థింగ్స్లో చాలా విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. దానికి కొన్ని అయితే మీకు తెలుసు. ఒకటి, బేకింగ్ సోడా వచ్చేసరికి మన నేచురల్ టూత్పేస్ట్. మన టూత్పేస్ట్ అయితే భయపడకండి, ఇంట్లో టూత్పేస్ట్ అయిపోయింది అని కంగారు పడకండి. టూత్పేస్ట్ కన్నా మన ఇంట్లో ఉన్న బేకింగ్ సోడా చాలా చాలా మెరుగ్గా పనిచేస్తుంది. అండ్ బేకింగ్ సోడా వల్ల మన పళ్ళు తెల్లగా కూడా మారుతాయి. అంటే కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉన్న వాళ్ళు ఒకసారి బేకింగ్ సోడాతో పళ్ళని ఒక వారం రోజులు తోము చూడండి, వైట్ కలర్లో అయితే మారడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక నేచురల్ స్క్రబ్బర్ కూడా. ఫేస్ స్క్రబ్, మన స్క్రబ్ ఉంటుంది కదా ఫేస్, కొంచెం వాటర్లో కలిపి ఫేస్ అప్లై చేస్తే ఒక నేచురల్ స్క్రబ్, అంటే కొంచెం మన ఆయిలీ స్కిన్ కానీ కొంచెం జిడ్డు కానీ ఉంటే ఫేస్లో, ఆ స్క్రబ్ కింద కూడా మనం దీన్ని ఏదైతే బేకింగ్ సోడా ఉందో దాన్ని అన్యూజ్ ఉపయోగించి అయితే చూడండి. అండ్ ఇది బాగా పనిచేస్తుంది. స్క్రబ్ కన్నా ఇది నేచురల్గా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెషన్, అంటే కొంచెం వాటర్ కలిపి మన మౌత్ కనుక పొక్కు నుంచి చూసేస్తే అండ్ మన ఫ్రెషనర్ కింద మౌత్ బ్యాడ్ స్మెల్ అయితే పోతుంది. అంటే ఫ్రెషనర్స్ ఏంటంటే బయట కొనుక్కునేవి ఒక డిఫరెంట్ స్మెల్, మింట్ స్మెల్ కానీ, మింట్ ఫ్లేవర్ అయితే మింట్ స్మెల్ కానీ, యాపిల్ ఫ్లేవర్ అయితే యాపిల్ ఫ్లేవర్ యాపిల్ స్మెల్ కానీ ఇస్తుంది. బట్ ఇది ఏ స్మెల్ అయితే ఇవ్వదు, కానీ మన నోటిలో ఉన్న దుర్వాసన అయితే ఇది ఫ్రెషనర్ కింద పనిచేసి మన మన నోట్లో ఉన్న క్రిములను తొలగించి ఒక ఫ్రెషనర్ కింద అయితే ఈ బేకింగ్ సోడా అనేది ఉపయోగపడుతుంది. అంతేకాదు స్మూతీ మన పాదాలు, లేడీస్కి కాళ్ళ పగుళ్ళు కానీ కొంచెం రఫ్గా ఉండడం కానీ మడమలు ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతాయి, వాటికి ఇది అప్లై చేసినట్లయితే కనుక బేకింగ్ సోడా కొంచెం వాటర్లో కలిపి ఒక స్మూత్గా అనేది పాదాలు అయితే జరుగు మారుతాయి అని చెప్పి తెలుస్తుంది. ఇది ఇచ్చే స్కిన్, అంటే మనకి దురద పట్టే స్థలంలో కూడా ఇది అప్లై చేసినట్టు దొరక తగ్గడం అండ్ ఇన్సెక్ట్స్ అంటే చీమలు, పిల్లలకు చీమలు కొడతాయి, చీమలు కానీ దోమలు కానీ కుట్టిన చోట కూడా ఇది అప్లై చేస్తే ఆ మంట అనేది లేకుండా ఉండడం అయితే ఈ బేకింగ్ సోడా వల్ల అయితే జరగడం అయితే జరుగుతుంది. అంతేకాదు నెక్స్ట్ వచ్చేసరికి మన బాత్ టబ్స్ కానీ, మన చింక్స్ చింకులు కానీ, ఫ్లోర్స్ కానీ క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా అనేది చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే ఫ్రూట్ స్టెయిన్స్ కానీ పడుతూ ఉంటాయి ఫ్లోర్ మీద, మచ్చలు కానీ ఇది పోగొట్టడం అయితే జరుగుతుంది. అండ్ హెవీ స్టెయిన్స్, ప్లాస్టిక్స్ మీద హెవీ స్టెయిన్స్ ఉంటాయి కనుక కొంచెం వెనిగర్ అండ్ బేకింగ్ సోడా కలిపి మీరు యూస్ చేసినట్లయితే కనుక హెవీ స్టెయిన్స్ అనేది కింద ఫ్లోర్ మీద ఉన్న హెవీ స్టెయిన్స్ అయితే పోతాయి. దీన్ని మాత్రం సెల్ ఫోన్స్ మీద గట్ట యూస్ చేయద్దు. ఒకవేళ సెల్ ఫోన్స్ మీద గట్ట యూస్ చేసినట్లయితే కనుక ఒక లేయర్, అంటే ఇక్కడ ఈ ప్లాస్టిక్ మీద ఉన్న లేయర్ అనేది ఎక్స్పోర్డ్ అనేది అయితే జరుగుతుంది. సో సెల్ ఫోన్స్ మీద బేకింగ్ సోడా పడనివ్వకండి. సో దాన్ని ఏంటంటే షైనీనెస్గా ఒక గ్లాస్ ఇయర్ ఉంటుంది, సో అది పాడైపోవడం అయితే జరుగుతుంది. సో దాన్ని అయితే సెల్ ఫోన్స్ మీద అయితే వాడద్దు. అండ్ ఫర్నిచర్స్, మన ఫర్నిచర్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మీద ఉన్న స్టెయిన్స్ కానీ ఈ బేకింగ్ సోడా వల్ల యూజ్ అవ్వ మ్యాక్సిమం పోతుంది. ఒకవేళ బేకింగ్ సోడా ఒకదాని వల్ల పోతుంది, కొంచెం వెనిగర్ కలిపినట్టయితే కనుక మనం చాలా వరకు అయితే స్టెయిన్స్ అనేది పోతాయి. అంతేకాదు ఒక వాటర్లో మన ఇంట్లో చాలా డేస్ ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా చూసేది కొత్తిమీర కాదు ఆకుకూరలు అయితే కడకూడదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా చెప్పాలి, వంకాయలు కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ ఒక కలిపి పెడతాం. కలిపి పెట్టినప్పుడు అవి పాడైపోవడం అయితే జరుగుతుంది. అందులో కొన్ని పాడవుతాయి, కొన్ని పాడబోవు. సో ఆ కొన్నిటిని తీసి వేరే వాటిని క్లీన్ చేసి దీన్ని వాడడం అయితే జరుగుతుంది చాలామంది. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఇది మ్యాక్సిమం జరుగుతుంది. ఏమో రిచ్ పీపుల్స్ అయితే పడేస్తారేమో నాకైతే తెలియదు, మా ఇంట్లో జరిగే సిచ్యువేషన్ అయితే ఇది. అలాంటి టైంలో కొంచెం హాట్ వాటర్లో బేకింగ్ సోడా వేసి వాటిని క్లీన్ చేసినట్లయితే కనుక పాడైపోయిన వాటి క్రిములు దీని మీద ఉండకుండా శుభ్రంగా ఉండడం అయితే ఇది క్లీన్ చేయడం అయితే చేస్తుంది. సో బేకింగ్ సోడా వల్ల నార్మల్ కన్నా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. అంతేకాదు ఎలా జరుగుతుంది అనేది తెలియదు, కానీ నేను నెట్లో సెర్చ్ చేస్తే ఇంకా ఏమైనా ఉన్నాయో సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే రేడియేషన్, బేకింగ్ సోడా అనేది రేడియేషన్ అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పి అయితే ఒక కంటెంట్ అయితే చదివాను. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, మేబీ ఇట్ వి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటివరకు మీరు చూసినందుకు చాలా 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 హ్యాపీ. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట బటన్ అండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నా నెక్స్ట్ వీడియోస్ మీకు వస్తాయి. అండ్ దీన్ని మీకు తెలియదు వీళ్ళకి విషయాలు తెలియవు అనుకున్న వాళ్ళు షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలా నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇటువంటి వీడియోస్ ఎన్నో నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.